రే మామ దయ్యాలు తెలుసు కదా, దయ్యాలు దయ్యాలు మొన్నోడు చూసాను రా. అమ్మా ఎన్ని రోజులు అవుతుందో బుక్ తీయక, ఇది మనదేనా, దుమ్ము పట్టేసిందే. తెల్ల చీర కట్టుకుని పొగలో మా ఇంటి ముందు నుండే వెళ్ళింది. అబ్బో ఈడొకడు ట్యూషన్ కొచ్చి దయ్యాలంటాడు. ఆ చీకట్లో దాని కాలు కనిపించాయి, రివర్స్ లో ఉన్నాయి రా. వీడు చెప్పేసి సగం అబద్ధాలే. రే మామ వెళ్ళి మెయిన్ ఆఫ్ చేస్తా, గర్ల్స్ అందరు బడీలు మన భయపడతారు. నాకు చీకటి అంటే భయం. అసలు ఆఫ్ చేశాడు. ఎవడైనా ఎవరు మాట్లాడట్లేదేంటి? రే మామ ఎక్కడున్నారా, లైట్ ఆఫ్ చేశారేంటి? దయ్యాల కొంప అనుకునేరు, మా స్కూల్ ఇది. ఈ బట్టగాలు వెళ్ళిపోయినట్టున్నారే ఒక్కొన్న వదిలేసి. రే రే మామ ఉన్నారా? అందుకే నేను ట్యూషన్ కి రానని చెప్తాను. ఇంట్లో అమ్మేమో తన్ని పంపించింది. అంటే పింకి కోసం కూడా దయ్యాల కథలు అనుకుంటూ దుర్మార్గులు ముంచేశారు. మెల్లిగా బయటికి వెళ్దాం. ఈ స్కూల్ ఏంటో కేసు, పొద్దున అయితే జైల్లా ఉంటాయి, సాయంకాలం అయితే శ్మశానంలా ఉంటాయి. ఓ నోటీస్ బోర్డు, మన పేరు లేదు కదా తీసేస్తున్నామని. సార్ ఓ మ్యాక్స్ సార్ మీరు కూడా వెళ్ళిపోయారా? సైన్ టీటా కాస్ట్ టీటా అనుకుంటే సైలెంట్ కాటే వెళ్ళిపోయాడేంటి? కావాలంటే టెన్ టేబుల్ రివర్స్ లో చెప్తాను. ఇదంతా ప్రాంక్ లా ఉంది, కెమెరాలు ఎక్కడున్నాయి? ఏంటా సౌండ్? ఏదో వస్తున్నట్లుంది గైస్. నైను అయిపోయింది మన పిన్న. పింకి ఇచ్చి కాదు మంకి, ఏంటి సౌండ్? నువ్వెవరమ్మ ఇంతకి? నువ్వు దగ్గరకు వచ్చేసింది. ఓయమ్మా ఎవరికి ఇస్తాను, ఎక్కడి నుండి వచ్చింది ఇంతకి? ఈసారి మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలి. మన పింకి కన్నా బాగుంది, అదే భయంకరంగా ఉంది. మా మ్యాథ్ సార్ ని కూడా ఇదే మింగేజ్ ఉంటది, దాక్కోడానికి కూడా ఏమీ లేదు గైస్. ఓకే ఫౌండ్ పిక్చర్స్ అంట, ఈ 10 ఫోటోస్ కలెక్ట్ చేస్తే బయటికి వెళ్ళొచ్చు అనుకుంటా గైస్. ఆ లోపల వచ్చి పైకి పంపించకుంటుంటే చాలు. ఓకే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ముక్కులేని దయ్యం ఉంది, తీసేసుకుందాం. ఇలా ఇంకా 9 కలెక్ట్ చేయాలి. సార్ ను పిలిస్తే నేను స్కూల్ కు పోను, అది పిలవకుండా వచ్చేసింది అంటే గ్రేటే. దోమలు దోమలు చంపినట్టు చంపాం గైస్ ఇలాంటి దయ్యాలని. అదే ఇలాంటివి ఇది కాదు, ఏ బొక్కల నుండి వచ్చి అక్కడేదో పెయింటింగ్ ఉన్నట్లుంది. వీడు నాకు తెలుసు గైస్, వీడి పేరు ఉంగబుంగ. అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నావో తెలీదు. ఎనీవేస్ పదండి, ఇంకా కలెక్ట్ చేయాలి. అసలు అది మా పీటీ సార్కే పోటీ వచ్చేలా ఉంది పట్టుకోవడంలో. పొద్దునేమో సార్ నైట్ ఏమో దయ్యాలు, సరిపోయింది ఇక్కడ. ఒక నిమిషం, ఏదో ఉన్నట్లుంది గైస్ అక్కడ. తనే గైస్ ఖచ్చితంగా తనే, చూసిందంటే చచ్చామే. ఏంటి డాన్స్ చేస్తుంది కుంపతేసి? ఆ సర్బియన్ లేడీ అయింది, షార్ట్స్ లో చెప్తా కట్టు కదా అనుకున్నానే. ఫ్రెండ్ సర్బియన్ లేడీ అని ఒక లేడీ ఉండిద్ది, ఇంటి బయట కుర్చీ మడత పెడతా సాంగ్ డాన్స్ చేసిద్ది, తేడా వస్తే మిమ్మల్ని మడత పెట్టిద్ది. ఆ లేడీ మీకు ఫ్రెండ్ అయితే లైక్ చేయండి, గర్ల్ ఫ్రెండ్ అయితే కమెంట్ చేయండి. ఈడెవర్రా అయ్యా, షార్ట్ లోనే షార్ట్ తడిపేసేలా ఉన్నాడు. ఓరి బాబు ఆ సౌండ్ ఏంటి? ఓ అమ్మ చూస్తున్నట్లుంది. కమ్ ఆన్ ఈ బుక్ లోకి వెళ్ళి దాక్కుందాం, మనల్ని చూడకుండా వెళ్ళిపోయిందంటే హ్యాపీ లేండి. ఎక్కడున్నా పట్టేసుకుంటుంది గైస్. ఈసారి దొరకకుండా ఖచ్చితంగా అన్ని ఫోటోస్ కలెక్ట్ చేసేద్దాం, చిన్న సౌండ్ చేసినా చాలు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇంకో ఫోటో ఉంది, తీసేసుకుందాం. ఈ సర్బియన్ లేడీకి పని పాట లేనట్టు మా స్కూల్ కు వచ్చి సచ్చింది. మళ్ళీ రాక రాక నేను ఈ రోజు వచ్చాను గైస్ స్కూల్ కి. యా ఇక్కడ ఇంకోటి ఉంది, ఓ అమ్మా ఇది వాళ్ళ మమ్మీ అనుకుంటా. శ్మశానం మీద కట్టేశారేమో గైస్ ఈ స్కూల్ ని, ఏరా ఉంగబుంగ. ఎనీవేస్ 4 పిక్చర్స్ కలెక్ట్ చేసాము, అందులో ఇంకోటి ఉంది కానీ అది చూడక ముందే త్వరగా త్వరగా పదండి పదండి. అమ్మా చూసిందంటారా? లేదనుకుంటా, కానీ అది ఇటు పక్కనే ఉంది. అయినా ఎన్ని దయాలని చూసుంటాము, ఇదో లెక్క. ఏంటి సౌండ్? చూసేసినట్టుంది గైస్ ఇది. బిస్కెట్ అయింది, బిస్కెట్ అయింది, వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. యా ఇట్ సైడ్ వచ్చేసాం గైస్, ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ పిక్చర్ ఉంది, తీసేసుకుందాం. ఓ నో అయిపోయాం. సర్బియన్ లేడీ ఇంత బాగుంటుందని తెలియదే, కావాలని దొరికిపోతున్నాను. ఎవరు గైస్ అన్నది? అమాసపున్నానికి వస్తే ఇలానే ఉంటుంది, ఎక్కడ ఏదుందో అర్థం కావట్లేదు. యా గైస్ పదండి, ఇంకా అన్ని కలెక్ట్ చేసేద్దాం, ఈసారి మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలి. లేట్ చేసామంటే వచ్చేస్తుంది అనుకుంటా. ఈ బ్యాటరీస్ ని కూడా తీసుకుందాం టార్చ్ లైట్ కి. యా డన్ గైస్, 4 కలెక్ట్ చేసేసాము. సో ఈసారి మాత్రం ఏ తప్పు చేయకూడదు. అదిగోండి అదిగోండి, బాగా చేస్తుంది కదా గైస్ డాన్స్. దయ్యంతో డాన్స్ అంటే వద్దులేండి, మెల్లిగా ఈ లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా ఓడి అమ్మ అక్కడ కూడా ఇంకొకటి ఉందా? సత్యమ్మ గైస్ దాని ఎదురుగా ఉంది. ఎనీవేస్ ముందు తీసేసుకుందాం జాగ్రత్తగా, దానికి ఏమాత్రం కనిపించకూడదు. ఓకే ఓకే నెమ్మదిగా, యా తీసేసుకున్నాను. జంప్ అయిపోదాం అందాల ఆ డబ్బం, అక్కడ కూడా ఒకటి ఉంది కదా, దాన్ని తీసుకోవడానికి ట్రై చేద్దాం. దీనికి సర్బియాలో పని లేనట్టుగా ఉంది, మా స్కూల్ కు వచ్చి సచ్చింది. ఆ లేడీ గారు మీరు ఓకే అంటే మీకోసం పాటలు పెడతాను, మటన్ ముక్కలు ఇస్తాను, మా ఇంటికి తీసుకెళ్తాను. మనిషి ముక్కలే కావాలంట. ఓకే ఓకే ఈసారి అయితే అలా అవ్వదు. అదిగోండి అదిగోండి అక్కడ చంద్రముఖి స్టెప్పులు వేస్తుంది. ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇలా తీసుకోవాలి. పాపకు మన గురించి తెలియదు అనుకుంటా, అదే మనకు కూడా సరిగ్గా తెలియదు. చూడకుండా పిక్చర్ తెచ్చేసుకోవాలి. కమాన్ చూడకూడదు, యావి తీసేసుకున్నాను పద 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 పద. అమ్మాయి వచ్చేసాను గైస్, బట్టగాళ్ళు ఉండుంటే ఈ పాటకి అందరిని కాపాడేసేవారిని. ఇంకా స్కూల్లో బ్యాట్మెన్ అంటారేమో. ఎనీవేస్ ఇటు లోపలికి వెళ్ళలేదు కదా, ఇంకొక 4 కలెక్ట్ చేయాలంతే. అదిగోండి అక్కడ ఒకటి, యా తీసేసుకుందాం. ఇది కూడా క్లాస్ రూమ్ అనుకుంటా, అంటే నేను ఎప్పుడు చూడలేదు. రే మామ నువ్వేనా? అయ్యో ఇది ఫోటో నేనా తీసేసుకున్నాను. మొత్తం 8 కలెక్ట్ చేసాము. ఎక్కడో తేడా ఇరుక్కుం, బాత్రూమ్ లో జారిపడిందా ఏంటిది? సౌండ్ వస్తుంది కానీ రావట్లేదు గైస్, చూద్దాం. దాగుడు మూతల ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడే ఉంది. ఆ 8 గైస్ జాగింగ్ చేస్తుంది. హలో అండి, నా దగ్గర ఏం లేదు, బొక్కలే, తింటే టేస్ట్ కూడా అంతేం ఉండదు. రాక రాక ట్యూషన్ కి వచ్చాను, వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోతాను కదండి, ప్లీజ్ అండి. అయ్యో దొరికిపోయాను. నా అంత బుగ్గగాడు ఎక్కడ ఉండడు గైస్, వెనక నుండి వెళ్ళిపోదాం అనుకుంటే దాని దగ్గరికి పోయాం. ఈసారి మాత్రం జంప్ అయిపోదాం. మొత్తం 7 కలెక్ట్ చేశాను, దీంతో 8, ఇంకా 2 కలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చిందంటే దాంతో డ్యూయేట్ అయ్యి ఇంకా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, తీసేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక నేను ట్రై చేయాలా డాన్స్?
అమ్మో పిచ్చి పట్టిందని కొడతారేమో వద్దులేండి. ఓకే ఇటువైపు ఇంకో దారి ఉంది, ఇంకొక ఫోటో దొరికితే సరిపోతుంది. ఈ పాప నాగిన్ డాన్స్ చేస్తూ రాకుంటే చాలు. ఓ అక్కడ ఎస్ దొరికేసింది, ఇంకా బయటకు వెళ్ళిపోవచ్చు. ఇటు పక్క అయితే లేదు కదా అమ్మ, లేదులేండి. నన్నే పట్టుకుందాం అనుకున్నావా? వివేక్ డేంజర్ స్మైల్ 231 తీసేసుకుందాం. ఇంకా చెప్పుండాల్సింది కేసు మీరైనా, అదే వీడు పిరుకోడని. ఏదైతే మొత్తానికి బయటకు వచ్చేసాము, ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. సర్బన్ లేడియా తొక్క మా చంద్రముఖి నయ్యం కాసేపైన తోమ్తోం అనేది, ఇవన్నీ ఏంటి కింద తేడాగున్నాయి. సర్లేండి వెళ్ళిపోదాం ఇంకా. ఓర్ నాయనో చెప్పాను కదా శ్మశానంలో కట్టాడు స్కూల్ ని. హే గైస్ ఫోటోలు వాట్ ఇక్కడ కూడా కలెక్ట్ చేయాలా? అవును అయిపోయింది మన పని. కింది నుండి ఏ మోహినో డాకినో కాల్ పట్టేసుకుంటే అంతే. ఇంకా దూరంగా ఇంకొక ఫోటో ఉంది గైస్, ఇందాక సర్బియన్ లేడీ వచ్చింది, ఇప్పుడు ఇండియన్ అరుంధతి వచ్చిద్దేమో. నిన్నేం చేస్తానక్క, చుట్టూ ఈ పొగనే ఉంది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు ఏం జరిగిద్దో? అవును తనే ఖచ్చితంగా తనే వచ్చేసింది ఇక్కడ కూడా. నన్ను విడిచిపెట్టేలా లేదు ఇది. దుర్మార్గులు దయ్యాలు కథలు చెప్పి దయ్యానికి అంటగట్టేశారయ్యా. నీకు దమ్ముంటే నాగిన్ డాన్స్ చెయ్యి పాప. అయ్యా నాగిన్ డాన్స్ అంటే నా ఎంత పడుతుంది ఏంటిది, నేనేమన్నాను గేసి దీన్ని. అయ్యో 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 దగ్గరకు వచ్చేస్తుంది, కుమార్ ఆంటీ దగ్గర రెండు లివర్ లేపిస్తానే వదిలే నన్ను. ఊరికే గమ్మునున్నదాన్ని గెలికేశానయ్యా. అయ్యో పద 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 ఓనో పట్టేసింది. ఎనీవేస్ గేస్ ఈసారి కూడా మనం 10 pictures అయితే కలెక్ట్ చేయాలి, అప్పుడైతే నేను ఇంటికి పోతాం అనుకుంటా. పైకి పోకుంటుంటే చాలు, ఏ జన్మలో ఏ నిమ్మకాయ తొక్కాయనో అన్ని దయ్యాలే వస్తున్నాయి. సో ఇక్కడ ఫోటో ఉంది తీసేసుకుందాం. మన ఇండియన్ దయ్యాలు వెకేషన్కి వెళ్ళాయేమో, ఆ సర్బన్ లేడీకి డ్యూటీ పడింది. అదిగోండి అక్కడ ఇంకో ఫోటో ఉంది. అటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి గేస్, చెట్లలో కలిసిపోయింది అది. ఈ ఫోటోలకు దానికి ఏం సంబంధం ఉంది? ఓకే దీన్ని తీసేసుకున్నాను, ఇటువైపు వెళ్ళి చూద్దాం. ఇంకా 8 photos కలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎక్కడ లేదు కదా అమ్మ సేఫ్, మా బట్టగాలు కూడా ఇక్కడెక్కడ ఉండుంటారు భూమి లోపల. అదిగోండి గేస్ మంటుంది, మనుషులు ఎవరైనా ఉండుంటారు. అంకుల్ బొమ్మలు ఉంది అంకుల్, ఎవరు లేరా? సర్లేండి ఇంకో ఫోటో దొరికింది, నువ్వే అడిగిరా అయ్యా. ఏవో పాటలు వినిపిస్తున్నాయేంటి దగ్గరలో. ఇదిగోండి ఇక్కడ ఇల్లు ఉంది, మెల్లిగా చూద్దాం. వాళ్ళ అమ్మ మంత్రాలు చేసి పెట్టారేంటి, వెంకటచలపతి ఇల్లేమో. పాప కాలం వచ్చినప్పుడు ఇందులోనే పడుకుంటుందేమో. వాట్ ఇక్కడ ఇంకొకటి ఉంది గైస్, అసలు ఇంతమంది ఉన్నారేంటి? అమ్మో కనిపిస్తే గ్రూప్ డాన్స్ చేస్తారేమో. ఇంతకు తనేనా అమ్మో? ఎనీవేస్ లోపల చూద్దాం గైస్, ఏమైనా దొరుకుతాయేమో. యా అదిగోండి పిక్చర్ ఉంది, తీసేసుకుందాం. ఏం కాదు కదా, ఓనో అయిపోయాము. అరే ఆ రెడ్డి దాని మీద నుండి వెళ్ళకూడదు అనుకుంటా, కిందేవో మంత్రాలు వేసి దొబ్బింది బొమ్మాలి. ఓకే ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలి గైస్, దాన్ని కనిపించకూడదు, రెడ్ కలర్ దాన్ని టచ్ చేయకూడదు. ఇవన్నీ మళ్ళీ కలెక్ట్ చేద్దాం. బొమ్మాలి బొమ్మాలి. సో ఇక్కడ ఆచి తూచి జాగ్రత్తగా లోపలికి వచ్చేసాను. అమ్మో దాని భాష లేదు రాసినట్టుంది కింద. యా తీసేసుకున్నాను, ఇంకా అలాగే బయటకు వెళ్ళిపోదాం. గైస్ ఒక్క నిమిషం, అక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ శ్మశానంలోనే 3 ఉన్నాయి. అయిపోయింది ఇంకా, గట్టిగా అనుకున్నారేమో గ్రూప్ డాన్స్ కి నాతో. అక్కడ ఇంకో పిక్చర్ ఉంది గైస్, జాగ్రత్తగా తీసుకోవాలి, అక్కడే ఉంది. ఇవన్నీ మీమ్స్ లో వచ్చే ఫోటోస్ లా ఉన్నాయి కదా, చూసిందా అమ్మ? లేదులేండి. ఎనీవేస్ ఇంకా 5 కలెక్ట్ చేయాలి. నాకేం తెలీదు, కనిపెట్టేసినట్టు ఇలా దొరికిపోయానేంటి, వెనక కూడా తిరగను అసలు. అమ్మ నన్ను నిడిచిపెట్టి నీకు దండం పెడతా. ఇదేంటి వెళ్ళిపోయినట్టుంది, పాపకి తెలగొచ్చు. అమ్మ దీని అమ్మ ఇక్కడే ఉంది. షెట్ 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 పరిగెత్తట్లేదు గైస్, ఇడు అయిపోయింది అయిపోయింది వచ్చేసింది. ఇందాక కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది. టింక టిక్క ఇందాకలాగే అన్ని పిక్చర్స్ కలెక్ట్ చేసేసాను గైస్, ఇంకా 5 ఉన్నాయి కదా. ఇటువైపు చూద్దాం, ఇక్కడ అయితే ఎవరు లేనట్టే ఉన్నారు. సడన్ గా వచ్చినా వచ్చేసిద్దేమో. ఈ శ్మశానం 2 తీసుకుందేమో గైస్ పాప నన్ను పాతేయడానికి. ఓకే వట్టి క్లాతే అది. అండ్ ఇక్కడ ఇంకో ఫోటో ఉంది. ఇటువైపు వచ్చేసాను గైస్, ఇక్కడ ఇంకొక పాప ఉంది. అయ్యో బాబో ఏ మూలను చూసినా వీళ్ళే ఉన్నారు, అయినా భయపడతామా తెలుసు కదా. వద్దురా బేటా మా తెలుగులతో ఆట. ఎనీవేస్ మొత్తం వెతికాక ఇక్కడ ఇంకో ఫోటో కనిపించింది గైస్. అమ్మో అమ్మో ఇది చూడండి, ఏదేదో వేసి పెట్టింది, నన్నే బలిచ్చిద్దేమో ఇక్కడ. ఓకే జాగ్రత్తగా తాకుండా వెళ్ళాలి గైస్. అరే అసలు టచ్ అవ్వలేదే, ఇక్కడ వరకు వచ్చాం గైస్. మా ఈవిల్ నన్ను అక్కనయ్యం సుత్తితో కొట్టేది, ఇది కొరికేస్తుంది డైరెక్ట్ గా. నో ఈసారి మాత్రం ఛాన్సే లేదు. ఇక్కడ ఎక్కడైనా ఉందా? అదే ఛాన్సే లేదు. ఇదిగోండి ఇంట్లో వేసే ముగ్గులనేది ఇక్కడేస్తుంది. ఆయ్ మమ్మీ డాడీ ఏమన్నారా? వాళ్ళే పంపించారు కావచ్చు. జాగ్రత్తగా చీమల అడిగేసి లేపేద్దాం. అయ్యో తాకినట్టుంది, తీసుకొని జంప్ అయిపోదాం. సో ఎస్ గైస్ ఇంకొక 2 కలెక్ట్ చేస్తే సరిపోతుంది. అయినా నాకు డౌటే అప్పుడైనా వెళ్తామో లేదో, లేదా వెళ్ళేదారిలో వెంటపడిద్దేమో. అలానే ఇక్కడ ఇంకొకటి ఉంది, దానికి అంటపడకుండా ఇంకొకటి కలెక్ట్ చేస్తే సరిపోతుంది గైస్. ఎక్కడుంది ఎక్కడుంది? సో ఎస్ ఫైనల్ గా దొరికేసింది గైస్, త్వరగా తీసేసుకుందాం. బొమ్మలు చంపేస్తుంది అయ్యా, ఇంకా రాకూడదు రాకూడదు. అమ్మ అయిపోయింది గైస్, మొత్తానికి బయటకు వచ్చేసాము. ఇంకా అదొద్దు ఆ డాన్స్ వద్దు, దండమరా దూత. ట్యూషన్ కంటారా, బతుకుండడమే గొప్ప, నన్ను వదిలేయండి బాబు. రే వీని చూడండి రా, కూర్చోనే కలలు కంటూ పాయింట్ తడిపేసుకున్నాడు. ఏంటి ఇదంతా కలనా? పింకీ ముందు పర్వంత పోయిందిగా. సో గైస్ వీడియో అయితే ఇంతే, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చెక్అవుట్ చేయండి. ఉంటామల్లా, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.